పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మీకు మంచి ఎంటర్టైన్మెంట్ వీడియో అండి. అంటే అమైరాది బర్త్డే. మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు అమైరా బర్త్డే సెలబ్రేషన్ జరిగింది. అయితే ఎవరిదో పాపది బర్త్డే మీకు చూపించడంలో ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఏంటంటే అమైరా వాళ్ళ నానమ్మ 84 సంవత్సరాల వయసు ఆవిడకి. ఆవిడ చక్కగా డాన్స్ చేయడము, అందరూ ఎంజాయ్ చేయడము సూపర్గా, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు చూస్తే, ఖచ్చితంగా నాది గ్యారంటీ. అట్లా ఉంటుంది వీడియో, మరి చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేమైతే ఆ రోజు అమైరా వాళ్ళ ఇంట్లోనే ఉన్నామండి, అంటే వికాస్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. పార్టీ జరిగిందేమో గ్రేటర్ నోయిడాలో అయితే, ఇప్పుడు అయితే మార్నింగ్ నోయిడాలో ఉన్నామన్నమాట. వాళ్ళకి ఇక్కడ కూడా హౌస్ ఉంది నోయిడాలో కూడా. ఒక ఫ్రెండ్ వాళ్ళు ఈవినింగ్ పార్టీకి రావడానికి కుదరదు అని చెప్పి మార్నింగే తన ఇంట్లో చేసిన కేక్ తీసుకొచ్చింది. అమైరా ఫస్ట్ వాళ్ళు తీసుకొచ్చిన కేక్ కట్ చేసింది. ఇంకా ఇంట్లోనే పూరి, సబ్జీ, పరాటాలు అవి చేశారు. ఇంకా అందరం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కూర్చుని కాసేపు అలా కబుర్లు చెప్పుకున్నాక ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారన్నమాట. మేమైతే నోయిడా నుంచి గ్రేటర్ నోయిడాకి బయలుదేరుతున్నామండి పార్టీకి. అంటే ఆఫ్టర్నూన్ కొంచెం చిన్నగా షాపింగ్ అది చేసాము, చేసిన తర్వాత ఇంకా గ్రేటర్ నోయిడాకి బయలుదేరాము. ఇంకా మేము వెళ్ళేసరికి మొత్తం అంతా అక్కడ గెస్ట్లు వచ్చేస్తున్నారు. గెస్ట్లు అంటే బయట వాళ్ళు ఎవరు లేరండి, ఓన్లీ ఫ్రెండ్ సర్కిల్, అదే క్లోజ్ వీళ్ళ బ్యాచ్మేట్స్ వీళ్ళు, ప్లస్ వాళ్ళ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. మొత్తం అంతా రెడీ అయ్యింది. కేక్ కటింగ్ అయిపోయింది. అమైరా ఫస్ట్ వాళ్ళ ఇద్దరు అన్నలకి తినిపిస్తుంది అన్నమాట. అటు ఇటు ఉన్న వాళ్ళు అమైరా వాళ్ళ బ్రదర్స్. మొత్తం కేక్ కటింగ్ అక్కడ కార్యక్రమం అంతా అయిపోయినాక అసలు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కేక్ తిని మేమంతా కూర్చుని కాసేపు ముచ్చట్లు చెప్పుకుంటా ఉన్నాం అన్నమాట. ఇక తెలిసిందే కదా, లేడీస్ కూర్చుంటే నలుగురు ముచ్చట్లు, జెంట్స్ కూర్చుంటే వాళ్ళ కబుర్లు వాళ్ళకి. అసలు హైలైట్ ఏంటి అనేది చూడండి మీరే. ఇక్కడ
చూసారు కదండి, నేను ఇంట్రడక్షన్లో చెప్పాను కదా మీరు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు అని చెప్పి. నాకు తెలిసి అయితే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. బా అమ్మగారు డాన్స్ చూసిన తర్వాత అయితే మాత్రం నాకు అనిపించింది, ఎందుకు సునీత నువ్వు కొంచెం అన్నా నేర్చుకోవచ్చు కదా అని చెప్పి. వాస్తవంగా అసలు ఆ ఏజ్లో ఆ ఎనర్జీ ఏంటి, రాత్రిపూట ఆవిడ 11:30 వరకు కంటిన్యూస్గా ఆవిడ డాన్స్ చేస్తూనే ఉన్నారు. మరి మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బామ్మగారు డాన్స్ ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.
మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.